రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్ల సమయంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై రిజిస్ట్రేషన్ సమయంలో ఎదురవుతున్న అవరోధాలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. సమావేశానంతరం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్టేషన్లను అత్యంత సులువైన ప్రక్రియలో జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిజిస్టేషన్ల విషయంలో ప్రారంభ సమస్యలు ఉన్నా త్వరలోనే అన్నింటికీ పరిష్కార మార్గాలు చూపిస్తామన్నారు. సమస్యలను అధిగమించి ప్రక్రియ సులువుగా జరిగేలా చేస్తామన్నారు. రద్దీ ఆధారంగా రిజిస్టేషన్ల కార్యాలయాలను 4 విభాగాలుగా చేశామన్నారు. రద్దీ ఉన్న కార్యాలయాలకు ఎక్కువ మంది రిజిస్టార్లు, సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లను వేగవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. వచ్చే మార్చి వరకు ఎలాంటి పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని వర్గాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించామని, వారం రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.